రండి. మనకి పాత మీరా దక్కినట్టే, కానీ అదే జబ్బుతో ఇంకా దారుణమైన పరిస్థితికి చేరింది. అందుకని మీరు వెంటనే మీ ఊరికి చేరుకోవడం మంచిది. నేను చెప్పే మాటల్లో అంతరార్థం మీరు గ్రహించే ఉంటారని భావిస్తున్నా. ఐఎమ్ సారీ. నా కూతురు శరీరంలోకి మీరు మరొక ఆత్మని ప్రవేశపెట్టగలరా? ఏంటమ్మా మీరు అలా అడుగుతున్నారు? అది శాశ్వత పరిష్కార మార్గమా? ఇప్పుడు కూడా ఏ మందుల వల్ల పరిష్కారం దొరకలేదుగా. ఇలాంటి ఆత్మ ఒకటి రాకపోతే మందులే కదా మనం నమ్మేవాళ్ళం. కానీ తన గురించి ఆలోచిస్తే ఆత్మ కూడా ఒక చికిత్స లాంటిదే కదా. సత్య, ఇప్పటి వరకు నేను పంపిన మెసేజ్లు ఏవి నువ్వు చూడలేదో వినలేదో, ఇది కూడా వింటావని నాకు నమ్మకం లేదు. కానీ నీతో ఒక విషయం చెప్పాలరా. చెప్పండి. నాకొక సహాయం చేయగలరా? ఇప్పటికే చాలా చేశారు, ఆఖరిగా ఇదొక్క సహాయం చేసి పెట్టండి. తప్పకుండా చేస్తాను. రేపు మీరాని మీరు మా ఊరికి తీసుకెళ్లి అప్పచెప్పగలరా? ఏమంటున్నారు, మీరు ఊరికి రావట్లేదా? నేను కూడా వస్తాను, మీరు కూడా రావాలి. తప్పకుండా వస్తాను. అలాగే మీకోసం ఒక లెటర్, మా చెల్లెలు దుర్గాకు ఒక లెటర్ రాసి టీవీ పక్కనే పెట్టాను. అసలు మీరేం మాట్లాడుతున్నారు? అందరం కలిసి వెళ్తున్నాం కదా, అప్పుడు ఇవన్నీ ఎందుకు? నేను వస్తాను అనే నమ్మకంతోనే వెళ్తున్నా. ఇకపై నేను ఎటువంటి గొప్ప విషయాలు సృష్టించలేను, కానీ మీర వల్ల అది నెరవేరుతుంది. తులసి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా ప్రేమ నిజమైతే, నా ఆశ నెరవేరాలంటే నా కూతుర్లోకి నేనే వస్తాను. తులసి.